మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 28వ తేదీ జనవరి నుంచి 3వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ఈ యొక్క వార ఫలితాల్లో మనకి రవి మకర రాశిలోని, కుంభంలో శని, మీనరాశిలో రాహువు, కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో మేషంలో గురు సంచారం జరుగుతుంది. మరియు అదేవిధంగా ధనస్సులో కుజ, బుధ, శుక్ర గ్రహాలతో ఉన్నటువంటి ఆ యొక్క బుధుడు 1వ తేదీ నుంచి మేషంలోకి ఎంటర్ అవుతు మన మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు. అదేవిధంగా చంద్రుడు సింహరాశి నుంచి తులారాశికి సంచరిస్తూ ఉంటాడు ఈ వారం రోజులు కూడా. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, దీంతోపాటు జాతకచక్రం కూడా లేనటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పని అవ్వాలంటే ఏ ఆరాధన చేసుకోవాలనే విషయం కూడా మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారు ప్రత్యేకంగా ఈ వారం రాశినాథుడు కుజుడితో కలిసి అష్టమంలో ఉంటున్నాడు కాబట్టి కాస్త మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకండి. కాస్త ఎక్కువ షార్ట్ జర్నీస్ అవి అధికంగా ఉంటాయి ఈ వారం మొత్తం కూడా చూసుకున్నట్లయితే. కాకపోతే ఈ వారం మీకు లాభాలు అధికంగా ఉంటాయి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. ఇక ఫైనాన్షియల్గా చూసుకుంటే కనుక 1వ తేదీ నుంచి మీకు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనము కానీ, తండ్రి గారికి సంబంధించిన ఏదైనా ధన సంబంధించినవి కానీ వచ్చేటువంటి యోగం చాలా అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ వారం ప్రత్యేకంగా మీరు 2, 3 తేదీలు ఎవరికైనా అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన మనస్పర్ధలు అప్పులు ఇవ్వడం ద్వారా ఏర్పడుతుంటాయి. అదేవిధంగా ఈ వారం మొత్తము కూడా మీకు ఏంటంటే, ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ లేకపోతే భూ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం అధికంగా చూపిస్తుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగా కూడా, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా వ్యాపార సంబంధించిన వాటి మూలంగా లేనట్లయితే మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా కూడా ధనయోగం అద్భుతంగా చూపిస్తుంది. అయితే మీకు పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం ఉంది కాబట్టి ఆలోచనలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. కావున ఈ ఆలోచన సంబంధించినటువంటిది మీరు ఒక కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకుంటే నిత్యము గణపతిని ఆరాధించండి. ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో అంత అద్భుతంగా ఉంటుంది మీకు. ఇక మీరు ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే, సడన్గా ఆకస్మికంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మరియు మీ పూర్వీకులు ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా, లేనట్లయితే మెడికల్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వారు, లేనట్లయితే తండ్రి తరపు వారు ఎవరైనా సరే ప్రయత్నం చేస్తే కూడా మీకు వివాహ సంబంధాలు కుదురుతాయి. అదేవిధంగా కాస్త దశమస్థానంలో శని భగవానుడి యొక్క స్థితి అనేటువంటిది, వర్క్ స్ట్రెస్ అనేటువంటిది కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కోసం మీరు ఏదైతే ఉద్యోగం వెతుకుతారో ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సో ఓవరాల్గా ఏంటంటే, 12వ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, 11వ స్థానంలో రాహు ఉన్నాడో, వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా రాజకీయ నాయకులు, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు చూసుకుంటే కనుక ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఏ పని ప్రారంభించినా కూడా గణపతిని ఆరాధించుకుంటూ మీ యొక్క పని ప్రారంభించండి. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో ఉండేటువంటి కేతు ఏం చేస్తాడంటే, అనవసరమైనటువంటి అఫైర్స్ కానివ్వండి, ఫ్రెండ్షిప్స్ కానివ్వండి. మనం చూడండి, ఒక్కోసారి ఫేస్బుక్స్లో అది ఫ్రెండ్షిప్ అది చేస్తూ ఉంటారు కొంతమంది అపరిచితులతో, ఏదో ఫ్రెండ్షిప్ వల్ల ఇంకొక వాటికి దారితీస్తూ ఉంటుంది. కావున ఈ యొక్క విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, గణపతిని ఆరాధిస్తూ గోవులకి గ్రాసం తినిపించండి అనే విధాల బాగుంటుంది. మరి జాతచక్రం లేని వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఒక పనిలో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఉదాహరణకి ప్రమోషన్స్, ఉద్యోగ సంబంధించిన విషయంలో, అంటే మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ విషయంలో చాలా బాగా రావాలి అంటే సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అదేవిధంగా మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి జాబ్స్లో ఉన్నారు, మానసికంగా ఇబ్బంది ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు, ఏ రాశి వారు అయినా సరే గుర్తుపెట్టుకోండి, గణపతిని
స్మరించండి ఉదయాన్నే నిద్రలేచి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఎంత గణపతిని స్మరిస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా భూములకు సంబంధించిన, రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించిన వ్యవసాయకులకి చాలా బాగుంటుంది. నో నీడ్ టు వరీ, ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారు. ఓకే, అదేవిధంగా గురువు యొక్క స్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి గురువు యొక్క స్థితి బాగుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి, జాతచక్రం లేదు ఏం లేదు కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు, దుర్గాదేవి దగ్గర ఎర్రటి పుష్పాలతో దుర్గా అష్టోత్తరాలు చదివి ఉదయము సాయంత్రము హనుమాన్ చాలీస చదవండి. ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఏదైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటుంటారో ఆ యొక్క వెళ్ళేటువంటి ప్రాసెస్ ఏదైతుందో కాస్త ముందుకు కదులుతుంది. అలాగే మరి అప్పులతో ఇబ్బంది పడుతున్నానండి ఏం చేయాలి అనుకునేటువంటి వారు, ముందు గణపతి పూజ చేసి దాని తర్వాత ఒక్క 25 నిమిషాలు ఓం అపర్ణాయై నమః అలారం పెట్టుకోండి. ఒక 25 నిమిషాలు ఉదయం, 25 నిమిషాలు సాయంత్రం పూట ఓం అపర్ణాయై నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి. కాకపోతే దీనికంటే ముందు గణపతి పూజ చేసి అప్పులు తీరాలని చెప్పి చేయండి. మీరే చూస్తారు మీ ఫైనాన్షియల్ సోర్సెస్ ఎట్లా పెరుగుతాయి అనేటువంటిది. ఇక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వార ఫలితాలు, మాస ఫలితాలు వీటికంటే కూడా మీ జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటిది. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా ఇప్పుడు గ్రహాలు స్థితి పొందుంటాయి. మీ జన్మజాతకంలో లగ్నం బట్టి మీరు స్థితి ఏమిటి, మీ ధనాధిపతిని బట్టి ఏ రూట్లో మీరు వెళ్తే ధనం వస్తుందని, అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా సాగుతాయని, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, మీ సంతాన అభివృద్ధికి ఏం చేసుకోవాలి, మీకు వివాహం చేసుకునే సమయం ఎప్పుడు సరైనటువంటి సమయం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఎప్పుడు, అసలు మీరు ఇక్కడ జీవిస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి మీరు చక్కటి అభివృద్ధిని చెందుతారా, అలాగే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో ఏది బాగా కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవులకి చాలామంది గోసేవ చేస్తానండి నాకు అందులో సంతృప్తి ఉందంటారు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా గోవులకి పర్టికులర్గా మీరు ఏదైనా ప్రమోషన్స్ రిలేటెడ్ రావాలి అంటే గోధుమ రవ్వ మరియు గోంగూర తినిపించండి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి కానీ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు, ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మీరు మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా గుండ్రటి పదార్థాలు మరియు గ్రాసము కలిపి తినిపించండి. అదేవిధంగా ఉద్యోగం కోసం ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి, ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు, ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే గోధుమ రవ్వ బెల్లము రెండు కలిపించి తినిపించండి. మరి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకునేటువంటి వారు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీరు తీపి చపాతీలు, అంటే తేనె పూసినటువంటి, నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తేనె పూసి ఒక 3 చపాతీలు ప్లస్ దాంతోపాటు క్యారెట్స్ తినిపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే, అంటే మీకు కొంతమందికి ఈ నవగ్రహ టెంపుల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం దగ్గరగా ఉండవు, గోశాలకి గోవు దగ్గరికి వెళ్ళి చేయాలనిపిస్తుంటుంది, అటువంటి వారు ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చూస్తున్నాము అంటే మన నిర్ణయాలకి బయట ఉండేటువంటి వాతావరణం కూడా సహకరించాలి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక దగ్గరికి వెళ్ళాలని, కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది అక్కడ వెళ్ళలేము కాబట్టి కొంచెం ముందుగా బయలుదేరుతాం, లేకపోతే ఇంకో రూట్ వెతుక్కుంటాం. అలాగే ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజున్న పరిస్థితి లాంటిది అన్నమాట. ఇక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వార ఫలితాలు, మాస ఫలితాలు వీటికంటే కూడా మీ జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటిది. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా ఇప్పుడు గ్రహాలు స్థితి పొందుంటాయి. మీ జన్మజాతకంలో లగ్నం బట్టి మీరు స్థితి ఏమిటి, మీ ధనాధిపతిని బట్టి ఏ రూట్లో మీరు వెళ్తే ధనం వస్తుందని, అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా సాగుతాయని, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, మీ సంతాన అభివృద్ధికి ఏం చేసుకోవాలి, మీకు వివాహం చేసుకునే సమయం ఎప్పుడు సరైనటువంటి సమయం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఎప్పుడు, అసలు మీరు ఇక్కడ జీవిస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి మీరు చక్కటి అభివృద్ధిని చెందుతారా, అలాగే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో ఏది బాగా కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవులకి చాలామంది గోసేవ చేస్తానండి నాకు అందులో సంతృప్తి ఉందంటారు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా గోవులకి పర్టికులర్గా మీరు ఏదైనా ప్రమోషన్స్ రిలేటెడ్ రావాలి అంటే గోధుమ రవ్వ
మరియు గోంగూర తినిపించండి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి కానీ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మీరు మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా గుండ్రటి పదార్థాలు మరియు గ్రాసము కలిపి తినిపించండి. అదేవిధంగా ఉద్యోగం కోసం ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి, ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే గోధుమ రవ్వ బెల్లము రెండు కలిపించి తినిపించండి. మరి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకునేటువంటి వారు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీరు తీపి చపాతీలు అంటే తేనె పూసినటువంటి నూనె వేయకుండా కాల్చిన చపాతీలకు తేనె పూసి ఒక 3 చపాతీలు ప్లస్ దాంతోపాటు క్యారెట్స్ తినిపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే అంటే మీకు కొంతమందికి ఈ నవగ్రహ టెంపుల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం దగ్గరగా ఉండవు, గోశాలకి గోవు దగ్గరికి వెళ్ళి చేయాలనిపిస్తుంటుంది. అటువంటి వారు ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చూస్తున్నాము అంటే మన నిర్ణయాలకి బయట ఉండేటువంటి వాతావరణం కూడా సహకరించాలి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక దగ్గరికి వెళ్ళాలని కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది అనుకుంటే వెళ్ళలేము కాబట్టి కొంచెం ముందుగా బయలుదేరుతాం లేకపోతే ఇంకో రూట్ వెతుక్కుంటాం. అలాగే ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి లాంటిది అన్నమాట. కాబట్టి ఇవి తెలుసుకుంటూ మీ యొక్క జీవితాలని ఆనందమయం చేసుకుంటారని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము ఆ పితృదేవతల అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.